మర్యాదలపైనే గౌరవ మర్యాదలపైనే పెద్ద లేదు, తిన్న లేదు, ఏదీ లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఇవన్నీ కూడా కనుమరుగైతున్నాయి కాబట్టి పెద్దవాళ్ళ గౌరవించాలి. ఒక ఉద్దేశంతో చేయడం జరిగిన కార్యక్రమం కాబట్టి 32 మంది వచ్చారు మన ఊళ్ళో. మాక్సిమం చాలా వరకు అందరినీ ఇంటింటికి తిరిగి, వాస్తవంగా దీనికే సంబంధం లేదు, ఆశ కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని డబ్బులు ఆర్థికంగా ఎవరిని అడగలేదు, గౌరవించే వాళ్ళు అందరినీ. వయసు ఇచ్చే మన పెద్దవాళ్ళని గౌరవించాలి అనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో చేసిన కార్యక్రమం కాబట్టి 32 మంది ఇంటింటికి తిరిగి, చూడండి, ఇంటింటికి తిరిగి వాళ్ళ వెళ్లి వాళ్ళ అనుమతి తీసుకొని కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ అందరికి చాలా ధన్యవాదాలు. చప్పట్ల ద్వారా వాళ్ళకి అందరు ఇచ్చారు, వాస్తవంగా ఏ ఒకరిద్దరు తప్ప రాజ్యపన్నులు అందరూ వచ్చారు. వారికి నా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. దీనికి ముందుగా 60 నుండి 80 సంవత్సరాలు 85 సంవత్సరాలు కూడా ఉండొచ్చు నేను అనుకుంటాం. పెద్దరామయ్య గారికి ఎంత తెలియదు కానీ ఎంత వచ్చిందా, ఎంతదా, 88 సంవత్సరాలు. అసలు ఆయనకి హ్యాట్సాప్ చేయాలి. అసలు 60 సంవత్సరాలు బ్రతకడమే కష్టమైతుంది. 88 సంవత్సరాలు అంటే చూడండి, యంగ్ ఇప్పటి కూడా ఇచ్చిందంటే చాలా అదృష్టవంతుడు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన దొన్నన్నం ఎక్కువ తినడు. దొన్నన్నం తిన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు వరియానానికి అలవాటు పడడం, అనారోగ్యానికి గురవుతున్నాం. తాడాట్లో కూడా పెట్టిండు గోపాల గారు. నా కాళ్ళు లేవంటాడు ఆయన, చూడండి ఎట్లా పెట్టిండు అసలు. అంటే పట్టుదల ఉత్సాహం అట్లా ఉంటది. అందుకోసం అటువంటి పెద్దవాళ్ళని గౌరవించడం చాలా అదృష్టం. అది ఇంకోటి ఏంటంటే సన్మానించేటప్పుడు అక్క కూర్చిండమ్మా, సన్మానించేటప్పుడు మీ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం. ఇది ఎవరిది కదా, అందరిది, మనందరిది. అందరూ హ్యాపీగా ఉండాలా, అందరూ సంతోషంగా ఉండాలా. మనందరూ ఒకే కమ్యూనిటీ, ఒకే ఒక విధంగా చెప్పారంటే ఒక కులం. ఎక్కడ కూడా ఒకే కులంతో ఊళ్ళు చాలా తక్కువ. భారతదేశంలో ఏదో ఒకటో రెండు కులాలు ఉంటాయి. ఆ ఉన్న రెండు కులాలు కూడా వెళ్ళిపోయినాయి. కోండోరులో ఉండేవాళ్ళు కదా మన చిన్నప్పుడు, వెళ్ళిపోయినాయి. అందుకోసం మనందరం హ్యాపీగా ఉందాం. ఎంతకాలం బతుకుతాం, అన్ని మంచిగా ఉంటే 60, 70, 80 మా ఉంటే. అందుకోసం ఉన్నంత కాలమైనా మంచిగా బ్రతుకుదాం, హాయిగా గడుపుదాం. మళ్ళీ ఈ సంక్రాంతి ఎప్పుడు వస్తుందనే ఆనందం కలగాల. అందుకనే మనస నిన్ను నిప్పుతోని కాల్తనా, మనస నిన్ను. ఈ పాట ఒకటి ఉంది, మంచి కవి రాసింది, జయరాజు అని కవి. ఈ మనసు చెప్పలు చెప్త బావా, ఏంటా అదే పాట. దొక్కు లేకుండా అట్లా చదువుతాడు, బూట్లేసి అడ్డం పెడుతుంది. సరే, దీంట్లో భాగం కాబట్టి నవ వసంతాల సందడిలో ఇది గొప్ప వేడుక. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టడం తప్పదు. 2010 మొదలైంది ఈ కార్యక్రమం. 2011 అనివార్య కారణం వల్ల ఆగిపోయింది. 2012 మొదలు నిర్విరామంగా వెనుకకు భయ చూడకుండా నిండు గర్భిణిలా ఈనాటికి నవ వసంతాలు అంటే 9 సంవత్సరాలు పురుగు పోసుకుంది ఈ వేడుక. 9వ సంవత్సరం ఇది అంటే 9 సంవత్సరాలు పురుడు పోసుకుంది ఈ వేడుక. ప్రతి సంవత్సరం చేసిన కార్యక్రమాలు మళ్లీ చేయకుండా, అసభ్య పదజాలాలు ప్రదర్శన లేకుండా, కడుపుబ్బు నవ్వించి కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే జరిగిన 8 సంవత్సరాలలో ఒక సంవత్సరానికి మరొక సంవత్సరానికి సంబంధం లేని పాత్రలను ఎన్నుకొని తయారు చేసి అది కొద్ది సమయంలోనే ఎలాంటి రిహార్సల్స్ లేకుండా నిర్భయంగా ఎంతో అనుభవశాలులుగా ఎవరి పాత్రలో వారు లీనమై ఆ పాత్రకు జీవం పోసి న్యాయం చేస్తూ జీవింపజేస్తున్న వెనుక గొప్ప శక్తి మహాత్మ్యం ఒకరున్నారు. ప్రతి సంవత్సరము మార్పు చెందుతూ అభివృద్ది వైపు మళ్లుతూ మళ్ళెప్పుడొస్తుంది సంక్రాంతి అని ఎదురు చూసే అభిమానులను మహానుభావులు, ఆ మహోన్నత శక్తి గల దేవుడు మన ప్రసన్నాంజనేయ స్వామి మహిమ ఆశీస్సులున్నాయి మనకు. మన వెనుక ఆయన పాత్ర నిరంతరం ఉంది. మన ఊర్లో జరిగినట్లుగా మరే ఊర్లో ఇటువంటి కార్యక్రమాలు జరిగిన దాఖలాలు లేవు. ప్రతి ప్రతిష్ట నాటి నుండి ప్రతి సంవత్సరం ఏదో సందర్భంలో 5 లేక 6 సార్లు అన్నదాన కార్యక్రమం ఇక్కడ తప్ప మరెక్కడ జరగటం లేదు, జరగవు కూడా. బయట వారు జనిపి యువజంతి సేన వారు ముందుకు వచ్చి
పండు ఎవరైనా ఇటువంటి కార్యక్రమానికి సహాయం చేస్తే వద్దనేది లేదు. మూల పురుషుడు, సంధానకర్త, కార్యనిర్వాహకుడు నామ అనిల్ కు ఈ సమాచారాన్ని ఇవ్వగలరు. నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్పగలుగుతుంది. అలాగే మనకు భగవద్గీత భారతం తెలుసు, దాంట్లో ఇరువురు అన్నదమ్ములు ఉంటారు, కౌరవులు పాండవులు. పాండవులు అంటే ఎవరైనా చెప్పగలుగుతారు? కౌరవుల పేర్లు ఎవరైనా చెప్పగలుగుతారా? ఎంతమంది కౌరవులు? నూరుగురు. ఆ నూరుగురు పేర్లు మనం ఇప్పుడు చెప్పుకుందాం. టైం బట్టి, సమయాన్ని బట్టి మీకు ఎప్పుడైనా 100 మంది పేర్లు మీకు చెప్పగలుగుతారు. ఓకే, ఈ కార్యక్రమం అది మనసు చెప్పల చిత్తం. వయసు కలిగిన 12 సంవత్సరాలు అయితే శత 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఉండాలని మనం అందరం మనసారా కోరుకుంటూ కళ్యాణం సిద్ధరామయ్య గారిని, దంపతుల్ని వేదిక మీదకి సాగరంగా స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. నానా గోపాలరావు గారు సన్మానించవలసిందిగా వారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. నేడా గోపాలరావు గారు చూడండి, ఇది ఎంత విలువ అనేది కాదు కానీ ఇంతమంది వేడుకల్లో చచ్చిపోతున్న అవకాశం దొరికిందంటే అంతకంటే ఇంకేం గొప్ప కావాలి? గెలుపు ఎంతైనా పెట్టచ్చు, అది దానికి కొలమానం అంటూ ఉండదు. అదే ఇటు ఎవరో ఒకటి రండి రా ఎక్కీరా మేడా గోపాల గారు ఎక్కీటం. అగా పెట్టండి. వీరి కుమారులు కళ్యాణం ప్రసాద్, శివప్రసాద్, అలాగే విశ్వనాథం. కూతుర్లు కళ్యాణ పెద్దరామయ్య గారు, వారి సతీమణి సావిత్రి, కుమారులు ప్రసాద్, విశ్వనాథం, అన్నపూర్ణ,
విశాల, ఇందిరా, రమాదేవి వీరు వీరి యొక్క సంతానం. ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ అప్పుడు పెళ్లైన వాళ్ళు పిల్లలు వారికి ఇప్పుడు యూత్కి ఎవరికి తెలియదు వాస్తవంగా. అందుకోసం మరొక్కసారి వారి సంతానం వారి యొక్క గొప్పతని చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిది. మరి మాట్లాడేవాళ్ళుంటే మాట్లాడచ్చు బాబు, రెండు మాట మాట్లాడతా. ఏమన్నా మాట్లాడే మాట్లాడదు. ఇవి పెదరామయ్య గారి యొక్క కుటుంబ నేపథ్యం ఇది. అందుకోసం వారిని మనందరం అంత ఈ వేడుక ఇంత గొప్పగా జరుపుకుంటాం అంటే అంతకంటే ఆనందం చెప్పండి. కోట్లు పెట్టినా ఈ ఇటువంటి అవకాశం రాదు. వారికి మనందరం కూడా రుణపడి ఉన్నాం. ఇది వారి కుమారులు ప్రసాద్ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ అందరితో కుమార్తె పేరు చెప్పారు కదా. సరిత మురళి విజయవాడలో ఉంటారు. సరిత వివాహం అయి దెందుకూరు. మరి వీరిని మనం ఘనంగా సన్మానించుకుందాం. వారి తరపున ఎవరనుంటే వారి అంటే సంతానం అయ్యి ఉండాలి వాస్తవంగా తల్లిదండ్రులు గౌరవించాలంటే. వారి తరపున ఎవరనుంటే రాగలరు, లేదంటే వారి మా పెద్దన్నయ్య తన్నీరి సేదరాయ గారు సన్మానిస్తారు వారి తమ్ముడిని. తన్నీరి సేదరాయ గారిని వేదిక మీద రాజుగా కోరుతున్నాం. ఒక ఆపరేటర్ ఆపరేటర్ Oh.
వారి కుమారులు ఎవరు అంటే వారి కుమారులు ఉంటే ఈ సన్మానాన్ని చేయాల్సిగా కోరుతున్నా. అందుబాటులో నరసరావు గారి కుమారుడు తన్నీరు వెంకటేశ్వరరావు వారికి అవకాశం ఇస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రుల్ని గౌరవించడం చాలా అదృష్టం. వాస్తవం చెప్పాలంటే మన ఇంట్లో ఎన్ని పూజలు చేసినా ఎవరో తెలియదు. తన్నీరు వెంకటేశ్వరరావు తెల్లో వస్తే మీకు కాఫీ కావాలంటే మీరు అడిగితే ఫోటోగ్రాఫర్ ఇచ్చేస్తారు. ఇంట్లో ఉండడం చాలా అవసరం. ఇది నామా రంగయ్య గారి సంబంధికులు ఎవరైనా ఉంటే అల్లుడు కానీ ఇంకా సంబంధికులు ఉంటే రావచ్చు. లేదా మనం అలాగే తన్నీరు సీతారామయ్య గారు కనకదుర్గమ్మ వారి సతీమణి వారి సంతానం చలపతి హరిబాబు వారు వేదిక మీద రావాల్సిగా కోరుతున్నా. హరిబాబు పిల్లలు ఇద్దరు అలాగే చలపతి గారి పిల్లలు ఇద్దరు వేది మీద రాజుగా కోరుతున్నారు. వారి
బోర్డర్లో రండి, అవకాశం మాధవి శ్రీదేవి గెలుచులు మా బ్యాచ్ మొత్తం 10 మంది ఎక్కినాం. ఇక రాబోయే రోజుల్లో సన్మానించడానికి పిల్లవాడు పిల్లవాడు మగవాళ్ళు మగవాళ్ళు అమెరికా పోతారుగా. వీళ్ళంతా కూర్చోలేం కాబట్టి ఈ మధ్య రోడ్ల బట్టి మాదిరా కొత్త కూడా ఈ మధ్య తిరుగుతున్నాం. ఇక మరి రాబోయే పిల్లవాళ్ళు అమెరికా, లండన్, మలేషియా. అందుకనే ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించడం మన సంప్రదాయం. అందుకోసం మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏ మాట్లాడు వెంకటేశ్వరరావు వారి కుమారులు కోడలు వేది మీరవాళ్ళుగా కోరుతున్నాం. లేరా ఏ లేదా కార్యక్రమాన్ని తొందరగా ముగించుకున్నాం. ఇంకా చిన్నపిల్ల కార్యక్రమాలు ఉన్నాయి. పాపం పువ్వల పుల్లయ్య గారి దంపతుల్ని వేది మీద రాజీగా కోరుతున్నా. పువ్వల పుల్లయ్య గారు సావిత్రం దంపతులు వారి రాలేదా ఇద్దరు షష్ఠి పూర్తి అదే ఇందాక చెప్పింది మనం చెప్పడం జరిగింది. షష్ఠి పూర్తి భార్యాభర్తలకు ఇద్దరికి కలిపి చేసే కార్యక్రమం. ఆమె గారు కూడా వస్తే బాగుంటుంది. కింద కూర్చోబెట్ట కింద అక్క కింద మీ పైకి రావాలని లేదు కిందకు రా.
గారి పిల్లలు నరసింహారావు అలాగే దుర్గాప్రసాద్ ఇద్దరు రావాల్సిగా కూర్చున్నాం. వారి పిల్లలు భవానీ సింధున రావాలి తొందరగా. తర్వాత తుమ్మరపల్లి చిన్నపుల్లయ్య గారు భవానా వారి కుమార్తె సీతమ్మ, వారి అల్లుడు రమేష్, వారి మనవడు మనవరాలు అంటే రావాల్సిగా కోరుతున్నాం. రమాదేవి, రాజేష్, నరేష్ వారి
తలపతి ఇద్దరు మీకు పెట్టారు అదే అదే మళ్ళీ నలుగురు రండి అరే రండి అనిల్ కోడేశ్వరరావు నాల శిరోమణి అజయ్ కుమార్ అనిల్ కుమార్ వారి కుటుంబ సభ్యులు సన్నీ కోడేశ్వరరావు గారు వారి సతీమణి నాగ శిరోమణి వారి కుమారులు అజయ్ కుమార్ అనిల్ కుమార్ వారి కుటుంబ సభ్యులు సూరపునేని నారాయణ రావు సూరపునేని నారాయణ రావు ఈ కార్యక్రమానికి తన వంతుగా ముగ్ధులై 2,000 రూపాయలు ఏదో సదింపులు అనుకునే సదింపులు 2,000 రూపాయలు సహాయం చేశారు
వారికి ధన్యవాదాలు. అనిల్ తదుపరి కళ్యాణ వెంకటేశ్వరరావు, లీలావతి వారి సతీమణి, శ్రీనివాసరావు నాగమణి వారి కుటుంబ సభ్యులు. సతీమణి హైమావతి, వారి పిల్లలు కృష్ణ నాగమణి, కృష్ణ కుమారి కుటుంబ, సీతమ్మ పిల్లలు రాజేశ్వరి, వినోద, తొమ్మనపల్లి వెంకటేశ్వరరావు వారి సతీ. హలో, ఇంత మంచి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే కృష్ణమూర్తి గారు, మరి ఇంతమంది మన గ్రామస్తులు బయట ఉన్నారు, మరి వస్తున్నారు పోతున్నారు, కానీ గ్రామం తరఫున ఇలాంటి కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఆయన ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మరి అందరిలో ఆయన ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్నాడు. మరి దాని ఆలోచనకి మనందరం కూడా సహకరించితే ఇంకా దీన్ని ముందు తీసుకోవాలని కోరుతూ
మరి ఆయన కార్యక్రమాన్ని ఎవరిని ఆయన ఇంత మట్టికి చేపట్టి చేసి నాకు ఇవ్వండి ఈ కార్యక్రమం నడపాలంటే నాకు మీరందరూ తోడు కావాలని ఎవరిని అడగటం లేదు. అయినా కూడా మన వాళ్ళు కొంతమంది తోడుపడుతున్నారు, కార్యక్రమాన్ని నడుపుతున్నారు. ఇంకా తోడుండి ఆయనకి అందరం కన్నా సహకరించితే దీని ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సందర్భంలో అందరు వచ్చినప్పుడు మన పిల్లలు పెద్దలు అందరూ చూసి దీన్ని ఆనందించి మన పిల్లలు కూడా మన మనవాళ్ళు కూడా మనవరాళ్ళు కూడా చెప్తున్న కార్యక్రమానికి మన ఆడపడుచులు ఆడపిల్లలు బయట ఉన్న వాళ్ళు కూడా మా గ్రామంలో ఇలాంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మరి నలుగురు చెప్పుకోవడానికి మంచి సందర్భంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా కృష్ణమూర్తి గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అరే సాయి ఇదే రారా భలే భలే మగాడు సాగ్ పెట్టాడు రా ఫోటో తీయట అరే ఫోటో తీస్తున్నా ఆగు అరే భలే భలే మగాడు పెట్టరా ఏంటి మీద ఏంటి అది అట్ట కప్పాల సేలవంటే